రేపటి కదా నీకు చదవాలని నీ ఇంట్లో నీ భార్యకో నీ పిల్లలకో ఏమైనా చదువుతా ఏం చెప్తావు అప్పుడు? ఒక్కరికి మందులు పడేయడానికి పైసలు లేవు, వాళ్ళని బలపెది నేనేం చెప్తా అనుకున్నాను? నువ్వు ఎట్లనుకో నువ్వు గొప్ప ఫీల్ అవుతావు, నీకు నీకు ఆందోళన ఫీల్ అవుతాను చెప్పు. నేను నాకు ఇంకా మొత్తం చెప్పు, ఏమంటే బిజీ బిజీ అని చెప్తాను అని అంటే నాకు తట్టుకునేది అప్పుడు. ఎప్పుడైనా సీరియస్ నుండి హాస్పిటల్ పడ్డారనుకో వాళ్ళ డబ్బులు అవుతాను, ఇది ఎక్కడ నువ్వు తెచ్చుతావు? ఏమన్నా చెప్తే నీ బిజీ కానీ నా దగ్గర పైసలు ఇదా నీ గొప్పతనం అని చెప్పి ఒక మాట అంటే నా బిజీ లేనిపోయింది చెప్పకి. అప్పుడు నేను ఆలోచించుకున్నా ఇతను చెప్పేది కరెక్టే, నా దగ్గర పైసలు లేవు, పిల్లలు పెద్దవాళ్ళు, నేను బాధతో తలెత్తుకొని ఎట్లా తిరగాలని ఆలోచన అప్పుడు వచ్చింది నాకు.